ఇప్పుడే అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. 60 సంవత్సరాల వయసు దాటిన వేలాది మందికి ప్రభుత్వం ప్రకటించిన దసరా కానుక ఇది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే ఉన్న బెల్ గుర్తు నొక్కి ఆల్ ఆప్షన్ ఎన్నుకుంటే అన్ని తాజా సమాచారాలు వెంటనే మీకు చేరతాయి. అలాగే ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 సంవత్సరాలు దాటిన వారందరికీ ఒక శుభవార్త ప్రకటించింది. నిజంగా ఇదొక మంచి నిర్ణయం. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఈ శుభవార్త ప్రకటించింది. 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఏపీఎస్ఆర్టీసీ టికెట్ ధరల్లో 25% రాయితీని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అయితే దీనిలో ఒక సమస్య ఉండేది. ప్రస్తుతం ఆ సమస్యను కూడా ప్రభుత్వం తొలగించి తేలిగ్గా ఈ రాయితీని పొందేందుకు వీలును కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లందరికీ ఈ సదుపాయం గతంలో కరోనా సందర్భంగా ఆపివేశారు. మరలా గత సంవత్సరం 1వ తేదీ నుండి అన్ని రకాల బస్సుల్లోనూ ఈ రాయితీని ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ గతంలో లేని ఒక కొత్త సౌకర్యాన్ని ప్రభుత్వం ఇప్పుడు కల్పించింది. మామూలుగా అయితే ఈ రాయితీని పొందాలంటే సీనియర్ సిటిజన్లు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడి కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్టు, రేషన్ కార్డు ఇలా ఏదో ఒక ఐడి కార్డు చూపించి రాయితీ పొందాల్సి ఉండేది. అలాగే ఆధార్ కార్డును ఫోన్లో డిజిటల్ రూపంలో చూపించినా సరిపోయేది. మిగతా కార్డులను ఫోన్లో డిజిటల్ రూపంలో చూపిస్తే ఒప్పుకునేవారు కాదు. కానీ ప్రస్తుతం పైన చెప్పిన ఏ కార్డు అయినా సరే అది ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడి కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్టు, రేషన్ కార్డు ఇలా ఏదైనా సరే ఫోన్లో డిజిటల్ రూపంలో చూపిస్తే సరిపోతుందని కొత్తగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుండి సీనియర్ సిటిజన్లు పైన చెప్పిన కార్డులను ఫిజికల్గా తీసుకువెళ్ళనక్కర్లేదు. వాటిని ఫోటో తీసి ఫోన్లో భద్రపరిచి టికెట్ కొనే సమయంలో చూపిస్తే సరిపోతుంది. ఈ సదుపాయాన్ని సీనియర్ సిటిజన్లందరూ ఉపయోగించుకోవాలని అధికారులు తెలియజేశారు.